మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్. శ్రీ ప్రవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్రమాసం, కృష్ణపక్షం, చతుర్దశి, సోమవారం, అశ్వనీ నక్షత్రం. మరి ఈరోజు రావుకాలం, ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు రావుకాలం ఉంటుంది. అలాగే ఈరోజు దుమ్మూతకాలం, ఈరోజు మధ్యాహ్నం 12:20 నుంచి ఈరోజు మధ్యాహ్నం 1:11 వరకు, తిరిగి ఈరోజు మధ్యాహ్నం 2:53 నుంచి ఈరోజు మధ్యాహ్నం 3:44 వరకు కూడా దుర్ముత్తకాలం ఉంటుంది. మరి ఈరోజు అమృత గడియలు, ఈరోజు మధ్యాహ్నం 12:15 నుంచి ఈరోజు మధ్యాహ్నం 2:02 వరకు కూడా అమృత గడియలు ఉంటాయి. మరి ఈరోజు సోమవారం చతుర్దశి, చాలా విశేషమైంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రుద్రుణ్ణి పూజించాలి. ఏ రుద్రుడు అంటే అగౌర రుద్రుడు. మీకున్న అనారోగ్య సమస్యలు, అలాగే అపనిందలు, అపవాదాలు తొలగిపోవడానికి, మీలో ఉన్న భయాన్ని తొలగిపోగొట్టడానికి, మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓం అగౌర రుద్రాయ నమః, ఓం మార్తాండ రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఈ మూడు నామాలను కూడా మీకు వీలైనన్ని సార్లు పఠించాలి. ఇలా పఠించినట్లయితే మీకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అపవాదాలు అపనిందలు తొలగిపోతాయి, మీలో ఉన్న భయాన్ని తొలగే ధైర్యం వస్తుంది. మరి ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో ఉన్న పార్వతీ పరమేశ్వరం ముందు 2 వెలిగించి అపముచ్చు మంత్రం లేదా ముచ్చుంజయ మంత్రాన్ని పఠించాలి. ముచ్చుంజయ మంత్రం: ఓం త్యయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముచ్చోర్మచ్యమామృతాత్. ఈ ముచ్చుంజయ మంత్రాన్ని కానీ, ఓం ముచ్చుంజయాయ నమః ఈ నామాన్ని కానీ మీకు వీలైనసార్లు పఠించాలి. పఠించడం వల్ల మీకున్న అపముచ్చు దోషాలు, అపగండ దోషాలు, అలాగే అపనిందలు, అపవాదాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, శానిటైజర్లు వాడండి, మాస్కులు ధరించండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే రాజీపాటి సాయి భట్ సినిమా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతి.